చల్లగా, పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్స్. ఈ మొదటి ఫైనల్స్ అంటే మొత్తం 4 ఫైనల్స్ ఉంటాయి. ముందుగా ఈ దశ దాకా వచ్చిన ఈ చిరంజీవుల ప్రతిభకు ఒకసారి మీ ఆశీస్సులు హర్షధ్వానాలతో తెలియజేయండి. 4 ఫైనల్స్ అయిన తర్వాత విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలను, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలను, మిగిలిన ఇద్దరికి చెరు 50,000 రూపాయలతో పాటు ప్రతివారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 10,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్. వారి వదాన్యతకు మనం అందరం ఒకసారి మన కృతజ్ఞతను తెలియజేసుకుందాం. కర్నూలులో నడిబొడ్డున ఉన్న ముఖ్యంగా జిల్లా అధికారి వారి ఆఫీసు ఉన్న ప్రాంగణంలో ఉన్నటువంటి సునయన ఆడిటోరియంలో ఈ చిరంజీవులందరూ కూడా వాళ్ళ ప్రతిభను మీ ముందు ప్రదర్శించుకోవడానికి విచ్చేశారు. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మిగతా వివరాల్లోకి వెళ్ళడానికి ముందర నా ఈ 47 సంవత్సరాల చలనచిత్ర సంగీత జీవితంలో ఒక 6 డజన్ సార్లు కర్నూలుకు రావడం జరిగింది. అందులో ఒకే ఒకసారి వైయక్తికమైన కారణానికి నా మిత్రుడి వివాహానికి వచ్చిన, మిగతా ఆ 4-5 సార్లు కూడా సంగీతపరమైన కార్యక్రమాలకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి విచ్చేశాను. ఆ కార్యక్రమాలు అన్నిటికీ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కర్నూలుకే తలమానికంగా నిలిచిన మహామహోపాధ్యాయ శ్రీ శ్రీపాద పినాకపాణి వారు ఈసారి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి భౌతికంగా లేరు, కానీ వారి ఆత్మ సంగీతం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందని మాకు తెలుసు. శతాయు అయినటువంటి ఆ మహాపురుషుడికి, ఆ సంగీత జ్ఞానికి, ఆ వైద్యుడికి, ఆయన కేవలం చదువుకున్నటువంటి వైద్యంతో పాటు మాత్రమే కాకుండా సంగీతంతో కూడా చికిత్స చేసిన మహావైద్యుడు భిషక్, మహాభిషక్ ఆయన. ఆయనకు మా బృందం అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారి ఆత్మ ఎప్పుడు పరమాత్ముడి దగ్గరే ఉంటుంది. మనలాంటి వాళ్ళు భక్తితో సేవిస్తే ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇహ కర్నూలు ప్రాశస్త్యాన్ని గురించి ప్రతి సంచికలో కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. రాయలసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన కర్నూలు జిల్లా రాయలవారి ఏలుబడిలో రతనాల సీమగా వెలసిల్లింది. నందులు, మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, పశ్చిమ చాళుక్యులు, తెలుగు చోళులు, కళ్యాణి చాళుక్యులు, వెలనాటి చోళులు, యాదవులు, కాకతీయ రెడ్డిరాజులు, విజయనగర చక్రవర్తులు, నవాబులు, ఆంగ్లేయులు పరిపాలించిన ఈ సీమకు చారిత్రక ప్రత్యేకత ఉంది. పాండవులు నడయాడిన ఈ సీమలో సాక్షాత్తు ధర్మరాజు ప్రతిష్ఠించిన దారులింగం సంగమేశ్వరంలో ఉంది. కుందేలే వేటకుక్కను వెంబడించిన విజయనగర సామ్రాజ్య ముఖ్య భూభాగంలోని కర్నూలు జిల్లా పౌరుషానికి ప్రతీక. ప్రథమ స్వాతంత్ర సమరంగా చరిత్రకెక్కిన సిపాయిల తిరుగుబాటుకు ఒక దశాబ్దానికి పూర్వమే ఆంగ్లేయులను ఎదిరించిన పాళిగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ముతుకూరి గౌడప్ప, కర్నూలు నవాబ్ గులాం రసూల్ ఖాన్ వంటి యోధులకు జన్మనిచ్చిన వీరమాత ఈ కందనవూలు ధరిత్రి. వందే మాతరం అన్న నినాదమిచ్చి కళాశాల బహిష్కరణకు గురైన ఉపాధ్యాయ విద్యార్థి, ఆంగ్లేయుల దమన నీతిని ఎండగడుతూ సంపాదకీయం రాసి నిర్బంధానికి గురైన ఈ జిల్లా తొలి స్వాతంత్ర యోధుడు, ఆంధ్ర తిలక్గా ప్రసిద్ధుడైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావును కన్న ఈ పుణ్యధాత్రి మరెందరో స్వాతంత్ర సమరయోధులకు పురిటిగడ్డ. ప్రతి సంచికలో మరిన్ని విశేషాలను మీకు తెలియజేసి నేను తెలుసుకుంటాను. విన్నందుకు ధన్యవాదాలు. ఇహ నేటి మన ముఖ్య అతిథిని గురించిన చిరు పరిచయం. ఇంటి పేరుకి తండ్రి పేరుకి ఖ్యాతి తెచ్చిన పుత్రరత్నం. సంగీతంలో సాపాలు తెలియవు,
తండ్రి గారు కూడా సరిగమలు నేర్పలేదు, దరువు గురించి ఏ గురువు చెప్పలేదు. అయితే వైబ్రేషన్స్ అధినేత అన్నయ్యకు కూడా చెప్పకుండానే 8 ఏళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మరో అన్న దగ్గర 13 ఏళ్ల వయసులో డ్రమ్మర్గా చేరి ప్రశంసలు అందుకున్నాడు. మరో 3 ఏళ్ల తర్వాత ఆ డ్రమ్స్కి టాటా చెప్పాడు. మరో 2 ఏళ్ల తర్వాత చూస్తే రాత్రి పగలు గిటార్ వాదనే ఈ అబ్బాయి లోకం. కట్ చేస్తే వి కుమార్ గారి దగ్గర ఓ సంవత్సరం పాటు పనిచేశాడు. మిత్రుడు రాజ్తో కలిసి స్వర చక్రవర్తి దగ్గర 9 సంవత్సరాలు స్వర సహకారాన్ని అందించాడు. ఈ అబ్బాయి స్వరకల్పన ప్రతిభను గుర్తించిన పరిశ్రమ ప్రళయగర్జన చిత్రంతో మిత్రులిద్దరికీ స్వరకర్తలుగా తొలి అవకాశాన్ని ఇచ్చింది. ఇళయరాజా, చక్రవర్తి వంటి సంగీత దర్శకులు రాజ్యమేలుతోన్న రోజుల్లో ఈ ద్వయం సంచలనాన్ని, 200 చిత్రాల చరిత్రను సృష్టించింది. ఆ తర్వాత ఆరోగ్యప్రదంగా ఆ జోడీ విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా ఆ ఇద్దరిలో ఒకరు స్వయంగా 200 చిత్రాలకు పైగా స్వరకల్పన చేశారు, సహభాష అనిపించుకున్నారు. ఆయనే ఈనాటి మన ముఖ్య అతిథి, నాకు ఇష్టమైన స్వరరాజేశ్వరుల సపుత్రుడు, స్వరమిత్రుడు చిరంజీవి కోటి. మీ హర్షధ్వానాలతో ఆహ్వానిస్తున్నాను వేదిక మీద. స్వాగతం మిత్రమా. శ్రీమేధ విద్యా సంస్థలు సమర్పిస్తున్న పాటతో తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ ఫైనల్స్ సంచికకు మీ అందరికీ స్వాగతం. ముందుగా ఇవాళ వచ్చిన ముఖ్య అతిథికి గౌరవ సూచకంగా పిల్లలందరూ కలిసి వారి పల్లవుల కదంబమాలతోటి వారికి వాళ్ళ గౌరవాన్ని మా తరఫున కూడా పిల్లలు ప్రజెంట్ చేస్తారు. ముందుగా చిరంజీవులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మధ్యకి
ఇది మా ముఖ్య అతిథి, మా తమ్ముడు కోటికి మేమిచ్చుకున్నటువంటి చిన్న గౌరవం. నాకు ఆనందం ఏంటంటే, నేను రాజేశ్వరరావు గారింటికి ఓ 50 సంవత్సరాల క్రితం అవకాశాలు అడగడానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ తర్వాత నేను నేపథ్య గాయకుడు అయిన తర్వాత ఎప్పుడన్నా రిహార్సల్స్కి వారింటికి వెళ్ళినప్పుడు కానీ, ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ, చాలా చిన్నవాడు, బుడతడు కోటి. అప్పుడు ఇతను సంగీతంలోకి వస్తాడని అనుకోలేదు, పుస్తకాలు పెట్టుకుని బళ్ళకి వెళ్తుండే వాళ్ళే వీళ్ళందరూ కూడా. నేను ముందుగా ఆయన పరిచయం చదివినట్టుగా ఆ యోగం ఆ నెత్తురులో, ఆ జీన్స్లో ఉందన్నమాట సంగీత సరస్వతి ఆశీస్సులు వాళ్లకు. వాళ్ళ నాన్న సామాన్యులైనటువంటి మహానుభావుడు కాదు, మహామహానుభావుడు సాలూరు రాజేశ్వరరావు గారు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికీ తెలియదు, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి సంగీత దర్శకుడికి, గాయకుడికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డ వ్యక్తి ఆయన. అలాంటి మహనీయుడి వంశంలో పుట్టిన వీళ్ళకి సంగీతం రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ సంగీతం వచ్చిందని మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంచికలో 2 భాగాలు ఉన్నాయండి. మొదటి భాగంలో పిల్లలందరూ కూడా పాత రోజుల్లోని మాధురి ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని మొదటి రౌండ్లో పాడతారు. అలాగే 2వ రౌండ్లో ఆ తర్వాత వచ్చినటువంటి కొంచెం లయ ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడతారు. ముందుగా మొదటి గాయన మన ముందరకు వస్తుంది, ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం, నా పేరు షణ్ముఖప్రియ, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. ఇంతకుముందు ఎప్పుడైనా కర్నూలు వచ్చావా నువ్వు? ఎప్పుడు వచ్చావు, దేనికి వచ్చావు? అంటే అంటేనే ఏంటి దానికి అంత? చిన్నప్పుడు వచ్చాను. అవును, చిన్నప్పుడే. అంటే ఎంత వయసు ఉంటుంది అప్పుడు నీకు? 8-7. ఓకే. ఇది పెళ్ళికి, ఎవరింట్లోనే పెళ్ళికి వచ్చావా లేకపోతే ఇంక దేనికి వచ్చావు? అంటే ఇక్కడ ఆ పెళ్ళికి. ఇక్కడ ఆ పెళ్ళికి అంటే ఇక్కడ పెళ్ళికి వచ్చావంటే అవును అంతే కదా, ఇక్కడ ఆ పెళ్ళికి. సరే, నీ పెళ్ళికి వీళ్ళందరిని పిలుస్తావా? కర్నూలు వాళ్ళందరిని పిలుస్తావా? చెప్పు మైక్లో. నా పెళ్ళికి అందరూ అందరూ రండి.
తను ఎంపిక చేసుకున్న పాట నర్తనశాల సినిమా నుంచి పాడినవారు సుశీలమ్మ, రాసినవారు సముద్రాల సీనియర్, సంగీతం సుశీల దర్శనామూర్తి గారు. సఖియా వివరించవే. వెల్ ఇంప్రూవ్డ్, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు నువ్వు నాన్న. ఫ్యూచర్లో చాలా గొప్ప సింగర్ అవుతావు, నో డౌట్ అట్ ఆల్. ద గ్రేటెస్ట్ కంపోజిషన్ సుశీల దక్షిణామూర్తి గారిది. గురుగారి దగ్గర అంటే బాబాయిని పిలుస్తాను నేను, ఆయన పెద్ద ఆయన్ని. ఆయన దగ్గర నేను గిటారు వాయించాను, తర్వాత నా దగ్గర ఆయన వయలిన్ వాయించారు నా రికార్డింగ్స్లో కూడా సుశీల దక్షిణామూర్తి గారు. అది నా అదృష్టం, అంత పెద్ద మహానుభావులు. నేను సొంత కొడుకును ఎక్కువగా చూసుకునేవారు. అటువంటి ద గ్రేట్ కంపోజర్, ద లెజెండ్, అటువంటి పాటని ఈరోజు చాలా చక్కగా పాడావు. ఆయనకు మదన్ మోహన్ ఆఫ్ సౌత్ ఇండియా అని పేరుండేది. చూడండి ఎంత అద్భుతమైన గజల్లాగా చేశారు ఈ పాటని. ఇది చాలా గ్యాప్ తర్వాత ఆయన చేసిన సినిమా, కానీ ఈ సినిమాతో ఒక ఊపు ఊపేశారన్నమాట. చిన్న వయసులో వయసు ద్వారా దుల్లేదన్న ఒకటి రెండు తప్పులు ఉంటాయి, కానీ సంగీత పరంగా చాలా మెచ్యూర్డ్ ప్రజెంటేషన్. అది అంత బాగా ప్రజెంట్ చేశావు. చిన్న చిన్న ఉంటాయి, ఏం లేదు. ఇప్పుడు శృతి వండి. సఖియా వివరించవి వగలిరిగిన చెలునికి, ఆ గాంధారం అక్కడ ఊపిరిపోడు చెలునికి నా కథ, అక్షరం వినిపించాలి, ఆ గాంధారం కూడా కరెక్ట్గా ఉండాలి. చక్కటి పాడితే వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు మీకు.
తీయగా చల్లగా. తర్వాతి చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను విజయనగరం నుండి వచ్చాను. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఇంకొక ఆర్ద్రమైన విషయం ఏమిటంటేనండి, ఈ కార్యక్రమంలో ఒకప్పుడు ముఖ్య అతిథిగా పాలు పంచుకున్నటువంటి చిరంజీవి సాంబశివుడు, వాళ్ళ మిత్రులు, వాళ్ళు కూడా భగవంతుడికి చాలా అందరు లేచి నుంచోండి. ఆయన ఎవరెవరు వచ్చారో మీరు ఇంచుమించు ఈ 5 మంది కూడా మనకంటే అదృష్టవంతులు. దృష్టిలోపం వాళ్ళకు ఉన్నందువల్ల ఈ ప్రపంచంలో ఉండే చండాలాన్ని వాళ్ళు చూడడం లేదు, మంచిని మాత్రం వింటున్నారన్నమాట. ఇందులో ఆ ముందున్నటువంటి వ్యక్తి సాంబశివుడు అని, అతను సంగీతం మాస్టారు, కడపలో సంగీత కళాశాలలో అధ్యాపకుడుగా ఉన్నాడు. చాలా మంచి కవి, చాలా బాగా పాడతాడు. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట ఆచార్య నారాయణ రెడ్డి గారి పాట. సంగీతం స్వరాలూరు రాజేశ్వరరావు గారు. గానం అమరగాయకులు గంధర్వ గాయకులు ఘంటసాల మాస్టారు. పూజాఫలం సినిమా నుంచి నిన్నలేని అందమేదో, బహుశా తను పుట్టాడో లేదో కూడా కోటి సినిమాకుడు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలియరా నిరాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ప్రతి తరు ఒక వధువు పువ్వు పువ్వున పొంగెను మధు, ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట దాగెను, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు పులుపు చురాగా, కనిపించని వీణలేవో కదలి మ్రోకెనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. పసిడి అంచు పైట జారా, ఓ
ఆసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల అరుణ కాంతి శోకగానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో జై శ్రీమన్నారాయణ. నాన్నగారు చేసినటువంటి పాటలు నీ నీ వయసులో నేను ఎక్కువగా కూడా వినలేదు, కానీ ఆ మోహినేటికి పుట్టడం నేను చేసుకున్న అదృష్టం, గొప్ప గొప్ప అదృష్టం. నీ వయసులో ఆ పాటలు పాడుంటే ఈ పాటికి నేను ఆయన్ని మించిపోయి ఉండేవు. ఇప్పుడు వింటుంటే ఎంత గొప్పగా పాడేవు నాన్న, చాలా గొప్పగా ఉంది అసలు ఆ పాటని ప్రజెంటేషను ఎంత అందంగా ఉందో నువ్వు పాడుతూ ఉంటే వినాలి వినాలి వినాలని అనిపిస్తుంది. అంటే అది ఆ ప్యూరిటీ ఉంది ఆ కంపోజిషను, ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆ ప్యూరిటీని ఎంత ఎంత గొప్పగా ప్రజెంట్ చేసావంటే నీకు కోటి ముద్దులు ఇస్తే కోటి ముద్దులు చెప్పలేదు. ముందు పాట అందరూ శృతితో కరెక్ట్గా పాడతారు, అక్షరాలు సరిగ్గా ఉచ్చరిస్తారు, ఇవన్నీ కూడా గొప్ప విశేషాలుగా నేను అనుకోను. చూడకుండా పాడుతున్నావు అది వేరే విషయం, కానీ నీ డైనమిక్స్ ముఖ్యంగా ఆ పసిడియన్సు పైట జారా అన్నప్పుడు మీరు అతని ముఖాన్ని గమనించుంటే ఆ పైట మీద అతను ఇచ్చినటువంటి లాలిత్యం నిజంగా ఘంటసాల గారు అది ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఆయన పాడుతున్నప్పుడు ఈ పాట నేను చూడలేకపోయాను. తను పాడుతుంటే అంత అందంగా అనిపించింది పాట. పసిడి అంచు పైట జారా, ఇది విన్నంత సులభం కాదు ఈ పాట పాడడం, చాలా కష్టం. చాలా వ్యవహారాలు పెట్టారు అందులో, ఎలక్ట్రానిక్స్ ఏమీ లేని రోజుల్లో క్లావైలిన్ అనేటటువంటిది ఒక పెద్ద విశేషం. ఆ క్లావైలిన్, ఫ్లూటు, ముందు ఒక్కసారి ఓపెనింగ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫ్లూట్ వినండి మీరు, ఫ్లూట్, ఆ తర్వాత వైబ్రోఫోన్స్ వస్తాయి, ఒక్కసారి వినండి నేను చెప్తాను దాని గురించి. అంతే, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అంతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. నేను దీంట్లో ఉన్న ప్రాముఖ్యత ఎందుకు చెప్తున్నానంటేనండి, పాటకు బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది ఈ రోజులు అయితే కేవలం ఏదో ఊపిరి తీసుకోవడానికి లేకపోతే వాళ్ళు దరువులు డప్పులు డ్యాన్సులు చేయడానికి కోసం బ్యాక్గ్రౌండ్ చేయాల్సి వస్తుంది, కాదని నేను అంటలే. కానీ పాట పల్లవి ఏంటి, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిన్నలేని అందం నిదురలేస్తోంది అనడానికి రొమాంటిక్గాను ఉండాలి, ఆ ఉదయించడం అన్న దానికి సరైన ప్రతీక బ్యాక్గ్రౌండ్లో కనిపించాలి. ఆ ఫ్లూట్ వింటే, ఆ వైబ్రోఫోన్స్ వింటే నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ నిన్నలేని అందం ఇవాళ ఎందుకో ప్రకృతిలో అంతా అంత అందం ఉంది అనిపించడానికి ఒక బ్యాక్గ్రౌండ్ను అంత సంక్షిప్తంగా చేయగలిగిన వాళ్ళు గంధర్వులు కాకుండా మామూలు మనుషులు అవుతారా? కాదు. ఈ పాటకి ఇంతకంటే న్యాయం ఎవరు? నేను కూడా ఇప్పుడు పాడమంటే నేను చేయలేను నాయన. నేను కూడా అంటే నేను గొప్ప గాయకుడిని కాదు, ఉన్న వాళ్ళలో సీనియర్ గాయకుడు కాబట్టి విషయం తెలిసిన వాడిని కాబట్టి నేను పాడినా కూడా నీ అంత అందంగా ఈ పాటకు న్యాయం చేయలేనేమో. ఎంతమంది హృదయాలు నిన్ను ఆశీర్వదిస్తున్నారంటే రాజేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గతించిన వాళ్ళు, మన మధ్యలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వాద్య బృందం అందరూ నిన్ను ఆశీర్వదిస్తున్నారు నాయన. మంచి పాటను మాకు ఇచ్చినందుకు శుభం భూయా. ధన్యవాదాలు. పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. ఈ సందర్భం చూస్తుంటే కనిపించని వీడలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో అనిపించట్లేదు? ఎంత అందంగా ఉంది,
ఆర్ద్రంగా ఉంది. అలా అలా వెళ్ళి తను తమ్ముడు అబ్బాయిని తీసుకురావడానికి అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం, నా పేరు భమిడిపాటి శ్రీలలిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీలలిత స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన మహానుభావుడు శ్రీశ్రీ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన పాట, భార్యాభర్తలు సినిమా నుంచి సుశీలమ్మ గారు పాడిన పాట. ఈ రాగంలో, సింధు భైరవ రాగంలో ఇంతకంటే గొప్పగా ఎవరన్నా పాట చేశారని నాకు కనుక ప్రూవ్ చేస్తే నేను పాడడం మానేస్తా అంతే. రాజేశ్వరరావు గారిలాగా ఈ పాటను ఈ రాగంలో సింధు భైరవలో వేరే ఎవ్వరూ చేయలేదు. నేను లక్షసార్లు చెప్పాను ఈ కార్యక్రమంలో, ఇంకో కోటి సార్లు చెప్తాను, మళ్ళీ కోటి పక్కన ఉన్నాడు కాబట్టి. పెడుగు ఏంటది పాడటం అంత పర్ఫెక్షనా? ఫెంటాస్టిక్. అసలు సుశీలమ్మ పాడింది, సుశీల గారు పాడారు, గొప్పగా పాడారు, కానీ ఈరోజు నువ్వు పాడిన పర్ఫార్మెన్స్ అక్యురేట్, నీ వాయిస్ నీ స్వాధీనంలో ఉంది ఈరోజు, క్లీన్, ప్రతి సంగతి కూడా చాలా గొప్పగా పాడారు. మీకు గుర్తే ఉంటుంది మా మొట్టమొదటి సిరీస్ అయిన తర్వాత రెండవ సిరీస్ మేము చేసినప్పుడు పాడతా తీయగ ఫైనల్స్కి ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కోటి వాసురావు అందరు కలిసి ఆయన వీల్ చైర్లో తీసుకొచ్చారు మేము మద్రాసులో చేస్తే ఆ ఫైనల్స్కి. అది చరితార్థమైనటువంటి రోజు, మాకు నిజంగా చరితార్థమైనటువంటి రోజు. పాట పాడు మా కృష్ణ,
పలుకుతే నెలొల్లుకున్నట్టుల మాటలాడో మా ముకుంద మనసు తీరగా నువ్వు యువర్ ఆల్మోస్ట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. ఇప్పుడు నేను ఏదైనా చిన్న తప్పు చెప్పినా అది వయసు వల్ల చూచేటటువంటిది, కానీ నువ్వు నీకు ప్రతిసారి ఏం చెప్తానంటే సంగతులన్నీ నీకు పర్ఫెక్ట్గా వచ్చు మనసులో, అది చాలా జాగ్రత్తగా పాడాలని అతిగా ప్రయత్నిస్తావు, అది చేయదు నువ్వు. ఎక్కడంటే మనసవీణ ఏమని పాడేదను ఉంది కదా, పాడేదను అది జాగ్రత్తగా అనాలని, మధ్యలో కొన్ని వినిపించి వినిపించిపోతాయి, తప్పులేదు అది. బట్ అదర్వైజ్ ముందు భావం, శృతి, అక్షరం ఇవన్నీ అద్భుతంగా పలికించావు తల్లి, శుభం. అంతకంటే చెప్పేదేం లేదు. నాలుగవ గాయకుణ్ణి దయచేసి మీ చప్పట్లు. అందరికి నమస్కారం, నా పేరు కుర్ని సుదీప్, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. సుదీప్ స్వాగతం. నాయన ఎంపిక చేసుకున్న పాట జూనియర్ సముద్రాల రచన, సంగీతం గానం ఘంటసాల గారు, మంచి మనసు మంచి రోజుల్లో రావే నా చెల్లి. ఎన్ని కాంపిటీషన్లు పాడి నేను ప్రైజులు సంపాదించుకున్నాను తెలుసా ఈ పాటకి, అంత మంచి పాట. కోమల కవిత తారా ప్రేమ సుధాధారా చిందులు వేయు
ఏం చెప్పాలి నీ పాట గురించి? ఏంటి పాడుతా తీగ మీరు ఏంటి ఈ స్టాండర్డ్స్ ఏంటి? అసలు ఇది కావాలి, ఈ స్టాండర్డ్స్ కావాలి. సింగింగ్ అంటే ప్రతి పాట నోటుకొచ్చిన పాటలు పాడటం కాదు, ఈ స్టాండర్డ్స్ ఉన్న పాటలు పాడాలి. అందుకనే ఈ పాడుతా తీగ అంటే ప్రపంచ ఖ్యాతి గడించిన కారణం ఇటువంటి పాటలు సెలెక్ట్ చేసి మా గురుగారు, మా అన్నగారు, మా బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తున్న గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎంత క్లారిటీ అండి సంగతుల్లో. నేను అది ఇంతకుముందు పిల్లలు పాడుతున్నప్పుడు కొంచెం వయసుకు తగ్గట్టుగా సంగతులు వినిపించకపోయినా తప్పలేదన్నా. వీడు వయసు చిన్నవాడైనా సంగతులన్నీ అది చాలా కష్టం. ఆ సంగతులన్నీ పర్టికులర్గా రావేనా నా చెలియా, ఓకే సెకండ్ టైం ఏమంటున్నావు? రావేనా చెలియా నా నా నా, అది డీటెయిల్డ్గా రావడం చాలా కష్టం. అన్లెస్ ఈ మస్ట్ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు ఈ పాట చెప్పు? 20 డేస్ సార్. రోజుకి ఎంతసేపు గడిపావు ఈ పాట మీద? ఒక గంట. 2 అవర్స్. అది సాధనమున పనులు సమకూరు ధరలోన, అదే మధ్యలో ఆలాపైన తర్వాత మంచి మంచి చెడు చెడు 20 బార్ ముందుగా వాడు అడుగుతున్నాడు రిహార్సల్స్ అప్పుడు. అక్కడ 20 బార్స్ ఉన్నాయి కదండి, 20 బార్స్ ఉన్నాయంటే అంటే 5 ఆవృతాలు అనమాట ఆలాపన. వాడు లెక్క వేసుకోగా నేను చూడలే, పర్ఫెక్ట్గా 20 బార్సే పాడాడు అతను. మా వాళ్ళే కొంచెం అటు ఇటు తర్వాత లేట్గా తీసుకున్నారు తప్పించి అతను ఆ 20 బార్స్ అంటే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట, పర్ఫెక్ట్గా 20 బార్స్ 5 ఆవృతాల్లో ఆలాపన ఫినిష్ చేశాను. ఏదో నువ్వు పాడు, నీకోసం ఘనసాలుగా చేసినట్టుందిరా పాట. నేను అలా ఉంది, ఆయన కళ్యాణి రాగం అంటే ఆయనకు ఎంత ఇష్టమో తెలియదు. మీరు ఎక్కడన్నా చూడండి ఈ ఈ ఆలాపు, వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టినా వేరే మ్యూజిక్ డైరెక్టర్ పాటల్లో కళ్యాణి రాగం పాడిన ఘనసాల గారు ఇందులో కనీసం 90% అది పాడకుండా ఉంటారు. ఎవడు పాడినా చచ్చినట్టు ఇది పాడాల్సిందే, ఏ సింగర్ పాడినా పాడాల్సిందే. ఆయన ఒక స్టాంప్ వేసుకొట్టేసాడు కళ్యాణి అంటే ఇదిరా అని. ఇంకెవడు ఏం చేయలేకపోయాం ఎవరు, ఆయనే. ఆయన ఎన్నిసార్లు పాడిన కళ్యాణి రాగం ఈ ఆలాపు ఇలాగే పాడేవారు ఆయన. ఆయనకి అంటే ఇందులో మొత్తం పోహళింపు ఉంది, అన్ని స్థానాలు ఉన్నాయి, ఏం చేయాలో అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ అంత అద్భుతంగా పలికించాను ఆయన. థ్యాంక్స్ రా, నా చేత ఇంత అధిక ప్రసంగం చేయించినందుకు నీకు ధన్యవాదాలు చెప్పాలి నేను. 2వ భాగానికి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. ఇందులో ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని సినిమాల్లోని కాస్త లయప్రధానమైన పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. ముందుగా షణ్ముఖ ప్రియ మన ముందరికి వస్తుంది, తను ఎంపిక చేసుకున్న పాట అటు ఇటు చూసుకోరుగా. ఎటు వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి, రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఇళయరాజ, గానం సునిధి చౌహాన్. గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిడువల చేన ప్రాణం నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నిను పిలిచేన గానం ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసునిదే, ఒకవైపు మొండి సెగల చేటి కబురు నీదే, సెలవో సెలవో కథమో విధమో తటమో నీవేనా, పైస మేరం నీవేనా, లో సముద్రం సముద్రం సముద్రం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిడువల చేన నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నిను పిలిచేన thank you.
పెట్టి చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నేను వలచేనా ప్రాణం నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసునిదే, ఒకవైపు మొండి సగల కాసేటి కబురు నీదే, సెలవో తెలవో కథమో విధమో తనమో, నీవే నా పై సమీరం, నీవే నాలో సముద్రం. ఏం పాడుతున్నావు అసలు, అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ కరెక్ట్, పర్ఫార్మెన్స్ క్లీన్. అంటే ఈ సాంగ్ నేను ఒరిజినల్ నేను వినలేదు, కానీ ఒరిజినల్ స్టైల్ అలాగే ఉంటుంది అని నువ్వు పాడుతూ ఉంటే తెలుస్తుంది ఆ సాంగ్ ఒక స్టైల్. ఫెంటాస్టిక్ రెండరింగ్, అంటే వాయిస్ మార్చి పాడటం, అది ఆ వర్సటాలిటీ ఉండాలి. నీ పాడడం ఏం లేదు, అది అడాప్టింగ్ టు దట్ స్టైల్ ఈజ్ కోటి అన్నట్టుగా అమేజింగ్ అనమాట. ఈ వయసులో వాళ్ళు వినంగానే కర్పూరంలాగా అలా పట్టుకుంటారండి, వాళ్ళకి తెలిసిపోతే దాన్ని ఎలా పాడాలి, అసలు ఆ వయసులో అలా పాడతారు, ఆ పాట ఎలా పాడగలుగుతున్నారు పిల్లలు, బికాస్ వాళ్ళ ఐక్యూ మనకంటే మన తరానికంటే చాలా ఎక్కువ. అందుకనే నేను ఇది వాళ్ళని చాలా జాగ్రత్తగా పెట్టకపోతే మాత్రం వేరే పక్కదారిలోకి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇస్ అ వెరీ గుడ్ సాంగ్, గాడ్ బ్లెస్ యూ. శ్రీమేధ సమర్పిస్తున్న పాటల తోరణం పాడుతా తీయగా, పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ షో. ఈ మొదటి ఫైనల్స్లో రెండవ రౌండ్లో మన ముందరికి వస్తున్న పరమేశ్వరరావును ఒకసారి ఆహ్వానిద్దాం అందరం కలిసి. తను ఎంపిక చేసుకున్న పాట దూకుడు సినిమా నుంచి నీ దూకుడు అన్న పాట, రచన విశ్వ, సంగీతం ఎస్ఎస్ థమన్, గానం శంకర్ మహాదేవన్ బృందం. సరాసరి వచ్చి ఎదుట పడి తెగబడుతూ రెచ్చి నిశానా ధన ధన కూల్చే జోరే, హమేషా కడేల్ కడేల్ మంటూ కలయపడి కలకలమే రేపే వినాయే బలం బురా సోచే. టపడగలనే నరికి వేయుత క్షణమే, పనికి రాదు కలికరమే, అణచివేత అవసరమే, వదలినా ఉదురితులమే, ప్రళయమే రక్షణ క్షణమే, సమరమే సయ్యక చలగిక చక చక ఎడతెగ చెయ్యిక విలయపు తైతక పిడికిలినే. చెలగిక చక చక ఎడతెగ చెయ్యిక విలయపు తైతక చొరబడుతూ.
వచ్చి ఎదుట పడి తెగబడుతూ రెచ్చి నిశాన ధన ధన కూల్చే చూరే నానా. నువ్వు పాడిన స్టైల్ మటుకు అసలు అది వేరే రేంజ్లో ఉంది, అంతే. క్లారిటీ, క్లీన్ క్లారిటీ ఉంది, ప్రతి అక్షరం క్లీన్గా అనిపిస్తుంది. ఆ స్టైల్ ఉంది నువ్వు పాడిన దాంట్లో. సేమ్ టు సేమ్ ఫ్రమ్ హియర్. నీ నీ పాడడం గురించి ఇబ్బంది ఏం లేదు, బిగినింగ్ లేదు, చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది, మళ్ళీ కరెక్ట్ చేసుకున్న పాడు, దట్స్ ఫైన్. తర్వాత మన ముందరికి వస్తోంది శ్రీలలిత. తన ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, హరిణి పాడింది పాట 100% లవ్ సినిమా నుంచి తిరుతిరు గణనాథ. మామూలు బీట్ సాంగ్స్, హెవీ డ్యాన్స్ సాంగ్ ఇదే అని అనిపిస్తుంది, బట్ ఇంత మంచి క్లాసికల్ సాంగ్. ఏ సినిమా ఇది? 100% లో చాలా బాగుంది, కంపోజిషన్ చాలా బాగుంది, ఇంకా నువ్వు పాడిన విధానం ఇంకా ఇంకా బ్రహ్మాండం.
పాసు మార్కులు ఇచ్చి నిలబెట్టుకొని నీ పేరు అక్కడ సంగతి ఏంటంటున్నావు తండ్రి? పాసు మార్కులు ఇచ్చి నిలబెట్టుకొని పేరు, నీ పేరు అది నీకు చాలా తక్కువ నోట కింద పంచము, ఎలా చేస్తావో తెలియదు బట్ రిజిస్టర్ కావాలి అది, ఈ స్పీడ్లో అది కష్టమే. నీ పేరు ఆ నోట్ నీకు అర్థమైందంటే ఆ అమ్మాయి కరెక్ట్గా పాడిందనే కదా, ఆ అమ్మాయి కూడా కష్టమే. సో నువ్వు కూడా అది వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు మైక్ ఎలా మేనేజ్ చేసావో మైక్ సెన్స్తోనే చేయాలి అది. నీ అక్కడ అటు గట్ వాల్యూమ్లో పాడలేవు మందరస్థాయి కదా, నీ పేరు అంటే బాగోదు, నీ పేరు కొంచెం దగ్గరకు వస్తే అర్రు సెన్స్ కరెక్ట్గా పడిపోతుంది అన్నమాట, అది గుర్తుపెట్టుకో. మీరు పండిపోయారు ఎక్కడో, మేము కుళ్ళిపోతున్న మేము దాన్ని ఆపుకోవడానికి మీ సంగీతాన్ని విని మళ్ళీ మేము యంగ్ పీపుల్ అవుతున్నాం అన్నమాట, అది జరుగుతుంది. నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నిన్ను ఇంత పొగిడాను కదా, ఆ అమ్మాయిని కూడా పొగిడాను కదా, ఇక్కడ ఒకసారి రమ్మ నా పిల్లని ఇక్కడికి, ముందుకు రండి ముందుకు రండి, ఇద్దరు పక్క పక్కన నుంచోండి. మీరు ఎవరికైనా వచ్చా తిరుతిరు గణనాథ హైరా నీకు వచ్చా పల్లవి రాజాసులు, సరే నేనేదో పాడతా, మీరు డాన్స్ చేయాలి ఇప్పుడు. తిరుతిరు గణనాథ తిరు తిరు గణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై నీ వెలుగు పంచు ఆ తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. పెద్ద వ్యవహారం ఉంది ఆకరణ కూడా, అది వాయించాలి. 1, 2, 3, 4 నీకు మాత్రం మార్కులు కట్ చేసేస్తానంట, నువ్వు కావాలని దాన్ని చూసి ఏమి తెలియనట్టుగా అంటున్నావు. ఆమె కూడా ఫినిష్ అయితే చాలని తన దగ్గర తడికిట్టి తట్టి తోమ్, తన దగ్గర తడికిట్టి తట్టి తోమ్, తోమ్ చాలు అయ్యా అయిందా అన్నట్టుంది ఎక్స్ప్రెషన్. చివరిగా పాడడానికి మన ముందరికి సుదీప్ వస్తున్నాడు, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. తను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం, దీపు బృందం పాడారు. రత్స సినిమా నుంచి హీ ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్. ఓహో 30 సార్లు వ్యవహారం అలా కానీ. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంట్ కండలోడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంట్ కండలోడు, కడకు చావిడు చేరుతా. ఇది
వాయిస్ అంత హై రేంజ్ లో, అంత క్లారిటీ, అంత వాల్యూమ్, ఎక్కడ నుండి వచ్చిన ఎనర్జీ ఎలాగా, ఎంత శృతి, ఎంత అది జి, ఓ మై గాడ్, ఐ శృతి, ఎఫ్ జి షార్ప్, ఓ మై గాడ్, అంత హై రేంజ్ లో, అంత వాల్యూమ్, ఎనర్జీ, రచ్చ రచ్చ రచ్చ, సూపర్. అంతే నీ పాడిన సంగీతం పక్కన పెడతాను, కానీ ఆ పాట అయిన తర్వాత ఎవరన్నా చెప్తుంటే నాకేం తెలియను అన్నట్టుగా అమాయకంగా నటిస్తావు చూడు, దానికి జోహార్లు రా నీకు. చూడండి వాడు అసలు ఏమిటి, నేను పాడాను నా గురువు గారు నాకు తెలియదు, అసలు రియాక్షనే ఉండదు దానికి, నీకు చప్పట్లు కొట్ట చూడు, మళ్ళీ కళ్ళు ఇలా మిల్మిల్లు కొడుతూ నేను కాదండి అన్నట్టుగా కళ్ళతోనే సంభాషణలు రాస్తూ అందరూ నువ్వు మంచి బాలుడు రాముడు అనుకోవాలని నీ అభిప్రాయం. నువ్వేంటి మా తెలుసులేమ్మా అవతలు ఏమేం చేస్తున్నా, చూడు అది కావాలి నాకు, అది కావాలి. ఫ్యాంటాస్టిక్ సింగింగ్, నీ ఎనర్జీకి జోహార్లు రా అంతే, అది నిజంగానే. నువ్వేం తింటున్నావో మాకు తెలియదు కానీ చూడడానికి కూడా పుష్టిగా ఉన్నావు, వెళ్ళగానే ముందు అమ్మా నాన్న చెప్పి దిష్టి తీయించేసుకో, ఓకే, వదిలితేసాలని ఉన్నావు. ఒకసారి నవ్వు గట్టిగా, శబ్దం వచ్చేట్టు మైక్లు నవ్వు, వామో పిల్లలు తడుచుకుంటారు, వెళ్ళిపో నువ్వు. పాడుతా తీయగా చల్లగా, ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట, తారక రాముడు చిత్రంలో మా బాలుగారు పాడిన పాట. పాటనే వినాలి, నా కోసం మీరు ఒక్కసారి పాడాల్సిందే ప్లీజ్. మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్ను కా
காட்சி முல்லை நிலவனா மண்ணுலோ உன்னா சிகுரு வேசி நீ குள்ளேனி வேரை உதகனா நுவிலா கிள கிள நவ்விதே போயிரானி ஹாய் சுருக்குமனே மண்டக்கு மந்துனு பூயமனே சிட்டி கலலோ கலத்தனு மாயமு செய்யமனே சலுவ குறி பிஞ்சனே இலா இலா பாட்டனி ஹாய் 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 வெண்ணிலம்ப ஹாய் 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 ஹாய். இவாழ அத்தன் முக்கிய அதிதிகா வச்சாடு, தர்வாதி வாரம் வச்சே சஞ்சிக் கூட தனே முக்கிய அதிதிகா உண்டாரு. శ్రీ మేధా విద్యాసంస్థల పాడుతాతీగా పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ ఈ కార్యక్రమంలో గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్నది. అంటే 2 రౌండ్లలో వేసిన మార్క్స్ యావరేజ్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన చిరంజీవి సుదీప్ ఇది 6వసారి తీసుకుంటున్నాడు తను. వచ్చేవారం మళ్ళీ ఇదే కళామండపంలోనే మీ అందరి ముందు ఈ 4 చిన్నారులు వాళ్ళ గొంతులు సవరించుకుంటారు. రండి, ఆశీర్వదించండి. వాళ్ళనే కాదు, మా అందరినీ కూడా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి.